హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ వచ్చాను అప్లికేషన్ అనగా ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు రేపు వరకు మాత్రమే ఉంది మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీరు ఈ వీక్లోనే జాబ్లో జాయిన్ అవుతారు టోటల్గా ఫోర్ డేస్ తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయ్యి మీకు శాలరీ అనేది కంటిన్యూ అది అవుతుంది అన్నింటిలో కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే అన్నిట్లో కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే మీరు అప్లై చేసుకొని జాబ్ అనేది వస్తుంది ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు కొన్ని డాక్యుమెంట్ చెప్తాను ఆ డాక్యుమెంట్ అన్ని కూడా మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మరి డీటెయిల్గా చూసే ముందు ఏంటంటే ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి జాబ్ పొందని ఆశకున్న ప్రతి ఒక్కరు కూడా అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలీట్కి వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడు రాసినంత టైం కూడా లేదు చేశారా లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ గా ఉంటుంది ఇలాంటి మోర్ వీడియోస్ తీసుకురావడానికి ఒక మీ చిన్న లైక్ వల్ల ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే మీ ఫ్రెండ్స్కి మీరు రిలేటివ్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అయితే ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి అలానే నలభై రెండు మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి అలానే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ అనగా ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మనం అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలానే నెక్స్ట్ డాక్యుమెంట్ ఏమేమి డాక్యుమెంట్ విషయానికి మనం వచ్చినట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు ఆ తర్వాత మనం గానీ చూసుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటే అన్ని మార్క్ లిస్టు అలానే ఎక్స్పీరియన్స్ ఏదన్నా మీ దగ్గర ఉన్నట్లయితే అవి కూడా ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే తహసీల్దార్ నుంచి మనకి ఏమిటంటే ఎంఆర్ఓ నుంచి ఏమిటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి స్టడీస్ సర్టిఫికేట్ మన కానీ చూసుకుంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో ఉన్న వాళ్ళు అంటే ఆ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి లేకపోతే మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అని అప్పుడు మాత్రమే మిమ్మల్ని వాల్యూడ్ అని చేస్తారు అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయినా స్పోర్ట్స్ కోటా కింద ఉన్న ఎక్సర్సైస్ మ్యాన్ ఉన్న అదర్ ఫ్రెండ్స్ అదర్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు పెట్టాలి అదర్ రిలేటెడ్ సంబంధించినవి అయితే జాబ్ ఏవే ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్ మనకు వచ్చినట్లయితే న్యూట్రిషన్ కౌన్సిలర్ మనకు అప్డేట్ ఉంది వచ్చింది కుక్ కమ్ కేర్ టేకర్ అనేసి అటెండ్ అంటే అటెండెంట్ కమ్ క్లీనర్ అనేసి సెక్యూరిటీ గార్డ్ అని సపోర్టింగ్ స్టాఫ్ అలాంటి ఫ్రెండ్స్ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఇందులో ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు టోటల్గా మనకు చూసుకున్నట్లయితే టోటల్గా ఆరు రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి పన్నెండు వేల నుంచి మీకు శాలరీ ఇస్తారు అన్నింటిలో కూడా మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ లేదా ఎక్కువగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నారు ఒక పోస్ట్కి అయితే ఎంఎస్సీలో న్యూట్రిషన్ లేదా బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు హోమ్ అండ్ సైన్స్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే అప్లై కూడా ఆఫ్లైన్ చేసుకోవాలి పూర్తి డీటెయిల్ అనేది కింద మన వెబ్ వెబ్పేజ్లో ఇచ్చాను అక్కడి నుంచి చూడండి అంటే అడ్రస్ ఆ తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలని డీటెయిల్ అనేది మన వెబ్ వెబ్పేజ్లో ఉంది ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ యాక్టివేట్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మనకు మన ఛానల్ సంబంధించి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనే అప్సల్ వెబ్ పేజ్ కానీ జీకే ఫిఫ్టీన్ అలానే తెలుగు జాబ్ డాట్ కామ్ అనే అప్సల్ వెబ్ పేజ్ రెండు లింకులు కూడా కింద ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా అవి విజిట్ చేయండి మోర్ అప్డేట్స్ అనేది మీకు దొరుకుతాయి ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడితో మేము ముందుకు వస్తాను డిస్టిక్ట్ పేరు తెలియచేయాలని బాధపడకండి కింద ఉన్నాయి చూడండి మీకు మోర్ అప్డేట్స్ కోసమే నేను చెప్పలేదు ఒకసారి ఓపెన్ చేశారంటే మీకు అర్థమవుతుంది అందులో కూడా మోర్ అప్డేట్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో అలానే మనకి ఏంటంటే ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాలలో కూడా మనకు జాబ్స్ ఉన్నాయి ఈ నెల పదహైదు వరకు కూడా డేట్ అనేది ఇచ్చారు అప్లై చేసుకోండి టోటల్గా మీకు వన్ మంత్లో శాలరీ వచ్చే విధంగా జాబ్స్ ఉన్నాయి జాబ్ చిన్నది పెద్దది కాదు మీరు ఖాళీగా ఉన్నారా లేదనేది చూసుకోండి జాబ్ ఉందా లేదని చూడండి ఏదో ఒక ఆధారం ఇచ్చినటువంటి శాలరీలు అంటే సాటిస్ఫాక్షన్ అయ్యి మీ ఊర్లోని జాబ్ అనేది వస్తుంది కింద లింక్ ఉన్నాయి చూడండి అప్లై అనేది చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్